प्रस्तुत पाठ्यांश नाम साधुवर्तनं। प्रस्तुत पाठ्यांश नाम किं? प्रस्तुत पाठ्यांश नाम साधुवर्तनं। साधु अंटे सन्मार्गाने बोधिंचेटुवंटि विधानं। साधुवर्तनं अंटे ओक मंचि मार्गान्नि चूपिंचडं। ప్రస్తుత సమాజంలో స్వార్థం బాగా పెరగడం వల్ల మంచి కనిపించకుండా పోతుంది కాబట్టి అటువంటి స్వార్థపూరితమైన సమాజంలో హితబోధ చేయడం కోసం కొంతమంది కవుల యొక్క కావ్యము నుండి స్వీకరించబడినటువంటిది ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి సాధువర్తనం। ప్రస్తుత పాఠ్యాంశ నామకి ప్రస్తుత పాఠ్యాంశ నామ సాధువర్తనం। विविध ग्रंथेभ्यः प्रस्तुत पाठ्यांशः कस्मात् स्वीकृतम्? प्रस्तुत पाठ्यांशः साधुवर्तनं विविध कविभिः विरचितः विविध ग्रंथेभ्यः स्वीकृतः। पाठ्यभागस्य परिचयः। लोके पुरुषस्य जीवनं न केवलं तस्य तत्परिवारस्य च किन्तु सर्वस्यापि लोकस्य उपकारं भवेदिति अस्माकं पूर्वपुरुषाणाम् आशयः। अतः एव वैदिके लौकिकेपि संस्कृतसाहित्ये सत्पथप्रदर्शकानि सुभाषितानि बहुशः संग्रहितानि आसन्। कालान्तरक्षमा एतत्सूक्तयः अनपगत शैशवे विद्यार्थिभिः उदयस्थीकृताः स्युः। एतानि सुभाषितानि सर्वासु दशासु तान् समाख्ये नयेयुः। माधुकरीं वृत्तिमाश्रित्य महाभारतम् अर्थशास्त्रं पञ्चतन्त्रम् इतोपदेशः इत्यादिभ्यः ग्रन्थेभ्यः समाहूत्य अस्मिन् पाठ्यभागे सङ्कलिता इमा सदुक्तयः। लोके ఈ లోకంలో అంటే మనం నివసించేటువంటి ఈ ప్రపంచంలో పురుషస్య జీవనం మానవుల యొక్క జీవన విధానం నా కేవలం తస్య పరివారస్య అతనికి మాత్రమే కాదు అతని చుట్టూ ఉన్నటువంటి పరివారానికి మాత్రమే కాదు సర్వస్యాపి లోకస్య ఉపకారకం భవదితి ఈ లోకానికి అంతటి కూడా ఉపకారం జరుగుతుందని మేలు జరగాలని अस्माकं पूर्वपुरुषाणाम् आशय मन पूर्वीकुल यॉक्क अभिप्रायम्। अतः एव इंदुवल्लने वैदिके लौकिकेपि संस्कृत साहित्ये वैदिक साहित्यंलो कनंडि लौकिक साहित्यंलो कनंडि सत्पथ प्रदर्शकानि सन्मार्गानि चूपिंचेटुवंटि सुभाषितानि सुभाषितारमरे बहुशः संहितानि आसन्। अंदुकोसम वीटिनि स्वीकरिंचारु। कालांतरक्षमा కాలం గడుస్తున్నా కొద్దీ కాలం పోతున్నా కొద్దీ ఏతత్సూక్తయ యొక్క సూక్తులు ఈ సుభాషితాలు అనపగత శైశవే విద్యార్థి ఉదయస్థీకృతా స్యు కేవలం ఆ విద్యార్థులకు హృదయంలో మాత్రమే నిలిచిపోతున్నవి ఏతాన్ని సుభాషితాల యొక్క సుభాషితాలు మరి సర్వాసు దశాసు కేవలం మరి విద్యార్థి దశలో మాత్రమే కాదు మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని దశలలో కూడా తాను సన్మార్గేనయు అవి సన్మార్గాన్ని తీసుకువెళ్తున్నాయి। మాధుకరి వృత్తిమాశ్రిత్య మహాభారతం అర్థశాస్త్రం మరి ఈ విధానాన్ని అనుసరించి మహాభారతం ఉన్నటువంటి విద్రోహీతి కానివ్వండి అర్థశాస్త్రం కానివ్వండి పంచతంత్రం కానివ్వండి ఇతోపదేశమైనటువంటి అనేక గ్రంథాల నుండి స్వీకరించే ఈ శ్లోకాలను సాధువర్తమైనటువంటి పాఠ్యాంశంలో రూపొందింపచేయడం జరిగింది వివిధ కవులు। ఇక్కడ మరి మనం ఒక శ్లోకాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇవి విద్యార్థుల యొక్క జీవితంలో చాలా మెరుగు కలిగిస్తుంటాయి।
పిల్లలు వినండి. ఛాయాం కురువంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పదపాయివ సజ్జనాః. ఛాయాం కురువంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పదపాయివ సజ్జనాః. పాదపాః, పాదపములు అంటే వృక్షముడు. సజ్జనాయివ, సజ్జనుల వలె, సత్పురుషుల వలె, మంచి మానవులకు వలె. అన్యస్య, ఇతరులకు ఛాయాం కుర్వంతి, నీడలు ఇచ్చుచున్నవి. స్వయం, స్వయంగా. ఆతపే తిష్టంతి, ఎక్కడ ఉంటాయి అంటే ఆ వృక్షాలు మాత్రం స్వయంగా ఎండలోనే నిలుచుంటాయి. కానీ తమను ఆశ్రయించినటువంటి మానవులకు మాత్రం ఛాయాం కుర్వంతి, నీడనిచ్చుచున్నవి, వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వారికి పరార్థాయ, పరోపకారమునకై, ఇతరులకు మేలు చేయడం కోసమై, ఇతరులకు సహాయపడడం కోసమై ఫలంతి చ, ఫలములు కూడా ఇచ్చుచున్నవి. అంటే ఈ వృక్షములు సన్మార్గంలో మానవులకు మేలు కలిగించడం కోసం, సజ్జనులకు వలె తాము మాత్రం స్వయంగా ఎండలోనే ఉంటూ ఇతరులకు నీడనిచ్చుచున్నవి మరియు పరోపకారం కలిగించడం కోసం ఫలము కూడా అందిస్తున్నాయి. అంటే ఈ వృక్షాలు ఒక సజ్జనుల కొర మాత్రమే కాకుండా మానవాళికి మేలు చేయడం కోసం తాను అన్ని రకాలుగా ఉపయోగపడుతూ తన జీవితాన్ని మానవులకు సర్వస్వాన్ని కలిగించేస్తుంది. కాబట్టి ఈ నేడున్నటువంటి మానవుడు తప్పనిసరిగా వృక్షాలను పెంచినట్లయితే కేవలం నీడను, ఫలను మాత్రమే కాకుండా తప్పనిసరిగా వాతావరణ మార్పును కూడా తీసుకొస్తున్నాయి. ఈ వృక్షాలను పెంచుకున్నప్పుడే వాతావరణం అనుకూలించి వర్షాలు సకాలంలో పడడం, రైతుకు కావాల్సినటువంటి నీళ్లు రావడం, వ్యవసాయంలో ఉపయోగించబడడం అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి మానవుడు ఒక చెట్టును పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఈ చెట్లు ఎట్లయితే నిస్వార్థంగా తాము స్వయంగా ఎండలోనే ఉంటూ ఇతరులకు నీడనిస్తున్నాయి, పరోపకారం కలిగించడం కోసం పరాలు కూడా అందిస్తున్నాయి, కాబట్టి తప్పనిసరిగా మంచిని నేర్చుకుంటూ నేటి పిల్లలు మరి రేపటి సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇక్కడ మరి ఈ శ్లోకాన్ని మనం ముందుగా కవి పరిచయం చేయవలసినటువంటి పద్యం. కవి పరిచయ వా శ్లోక పరిచయ అయం శ్లోక సాధువర్తనం ఇది పాఠ్యభాగే అస్తి. పాఠ్యభాగే అస్తి. అయం పాఠః వివిధ కవిభిః విరచితః. వివిధ గ్రంథేభ్యః స్వీకృతః. వివిధ గ్రంథేభ్యః స్వీకృతః. వివిధ గ్రంథేభ్యః స్వీకృతః. పద విభాగః. పద విభాగః. ఛాయాం కురువంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ
शातपे फलंति परार्थाय पराप्स अर्थाय परार्थाय पादपाः इव सज्जनाः पादपाइव सज्जनाः अत्रवता प्रतिपदार्थाः प्रति पदार्थाः प्रतिपदादिति अर्थानि वर् पादपाः वृक्षमुळु सज्जनाः इव सज्जनाः इव सत्पुरुषुलकु वरे सत्पुरुषुलकु वरे स्वयं స్వయముగా ఆతపే తిష్టంతి ఆతపే ఎండలో తిష్టంతి నిలుచుని ఉంటాయి నిలుచుని ఉంటాయి అన్యస్య ఇతరులకు అన్యస్య ఇతరులకు ఛాయాం కుర్వంతి ఛాయాం నీడను కుర్వంతి ఇచ్చుచున్నారు పరార్థాయ పరులకు మేలు చేయడం కోసం పరులకు మేలు చేయడం కోసం ఫలాన్ని ఫలములను ఫలాన్ని ఫలములను ఫలంతి ఫలాన్ని ఫలములను ఫలంతి ఇచ్చుచున్నవి పాదపాహ వృక్షముడు సజ్జనాహ ఇవ సత్పురుషులకు వలె స్వయం స్వయంగా ఆతపే ఎండలోనే తిష్టంతి నిలుచుని ఉంటాయి అన్యస్య ఇతరులకు ఛాయాం నీడను కురువంతి ఇచ్చుచున్నవి పరార్థాయ పరులకు మేలు చేయడం కోసం ఫలాన్ని ఫలములను ఫలంతి ఇచ్చుచున్నవి ఇది మనం దీంట్లో భావం రాసుకున్నట్లయితే వృక్షములు సత్పురుషులకు వలె స్వయంగా ఎండలోనే ఉండి తమను ఆశ్రయించినటువంటి మానవులకు నీడని ఇచ్చుచున్నవి మరియు ఫలములను కూడా ఇచ్చి వారికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి వృక్షములు తప్పనిసరిగా మానవాళికి ఎంతో దోహదం చేస్తున్నాయి అటువంటి వృక్షములను తప్పనిసరిగా పెంచవలసినటువంటి బాధ్యత అనేది నవతరంపై ఉంది భావంగా గమనించవలసినటువంటి అవకాశం ఇంకా దీంట్లో మనకి ఏమైనా వ్యాకరణ అంశాలు కనుక మనం చూసినట్లయితే చాన్యస్య చాప్లెస్ అన్యస్య చాలో ఆవుని
ఆపరం అవుతుంది కాబట్టి దీర్ఘం ఏకాదశం అవుతుంది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అలాగే పరార్థాయ పరాపస్ అర్థాయ పరా రాలో ఆవుంది ఆపరం అవుతుంది దీర్ఘం వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పవచ్చు